ఈ కేసీఆర్ పదకాల గురించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దలు రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ దావకాల కట్టిచిండు. పేదలకు వైద్యమందాలను కట్టిస్తే ఎర్రబలి దయాకర్రావు ఏం కట్టిచిండన్న? ఏం కట్టియలేదు అన్న. కురి శ్మశాన వాటికలు ఎవడు కట్టిచిండు? కాష్టాల గడరని శ్మశాన వాటికలు కట్టిచిండు ఎర్రబలి దయాకర్రావు. వైన్స్ల కాడ దాగాలి, శ్మశాన వాటికల వడి సావాలి. సచ్చిన తర్వాత పథకం పెట్టిండ. కేసీఆర్ పథకాలలో ఒక ఆనిముత్యమైన పథకం ఏందంటే రైతు బీమా. రైతు బీమా అని పథకం పెట్టిండు కేసీఆర్. తెలుసుగా మీ అందరికీ ఏంది మరి రైతు బీమా అంటే? రైతు బీమా అంటే ఏందంటే నువ్వు జావు నేను 5 లక్షలు ఇస్తా, ఇదే కదా పథకం. సచ్చిపోయిన తర్వాత 5 లక్షలు ఇస్తాడట కేసీఆర్. ఎవడన్నా పెడతాడా ఇటువంటి పథకం భూమి మీద? ఉంటదా ఎల్లన్న? రైతును బతికిచ్చే పథకం పెట్టాలి. రైతు సచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటాడు కేసీఆర్. ఈ పాలకుర్తిలో నల్ల ఎన్ని గంటలకు ఇస్తారమ్మా? పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఎన్ని గంటలకు వస్తే ఎరికేనా మీకు? నల్ల నీళ్లు ఎప్పుడొస్తాయో తెలుసా? పోనీ పాలకుర్తి నియోజకవర్గంలో వైన్స్లు ఎన్ని గంటలకు తీస్తారో చెప్పురి. ఎన్ని గంటలకు తీస్తారన్నా? 10 గంటలకు. టెన్షన్గా 10 గంటలకే వైన్ సెటర్ పైకి లేపుతారు. అంటే వైన్స్లకు ఉన్నటువంటి టైం ఫంక్చువాలిటీ నల్లకు లేదు మన రాజ్యంలో. పేదలకు పథకాలు ఇచ్చకాడ లేదు. ఇక బెల్ట్ షాపులు అయితే ఆయన దయా. ఒక్క బెల్ట్ షాప్ కాదు, ఒక్క కథ కాదు. మీ మంత్రి గారు ఉన్నాడు అంటా ఉన్నాడు కదా, ఎన్ని తెచ్చినావు కాల్ చీసాలు, ఎన్ని వరకు వచ్చినావు సెక్రటరీ గారు అంటా ఉన్నాడు. ఎంఆర్ఓలు సెక్రటరీలు అంటే కాల్ చీసాలు ఎరకరా అన్నాడు సాయంత్రం పోయి. ఈయన మంత్రి చెప్తున్నటువంటి మాట కూడా బుద్ధున్నోడేనా? అందుకనే చదువుకున్నోడు ఉండాలి. 5వ తరగతి చదివిండ ఆమె ఎర్రబల్ దయాకర్రావు. ఇంకా అబిడవిట్లో పెట్టిండది నేను నమ్మనేనమ్మా. 5వ తరగతే. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమన్నా ఆయన చూద్దాం. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమని లేకపోతే స్పెల్లింగ్ చెప్పమని చూద్దాం. ఈయన చెప్పడు, ఎందుకంటే చదువు రాదుగా. ఈ చదువురాని సన్నాసిని తెచ్చిపెట్టుకొని ఇక నేను పాలకుర్తిని దిద్దుతా దుంకుతా అని చెప్తా ఉన్నాడు. ఇక కేసీఆర్ అట పెద్ద కొడుకట ఎర్రబల్ దయాకర్రావు అంటా ఉండు. కేసీఆర్ అట ముసలోళ్ళకి పెద్ద కొడుకట. ఈ పెద్ద కొడుకు ఒక కథ చెప్తా జర బాగిన్నూర్రి. ఒక ఇంట్లో దొంగలు పడరట, ఒక ఇంట్లో దొంగలు పడరట ఓ నలుగురు. ఏది ఎర్రబల్ దయాకర్ అసొంటి ఓ కేసీఆర్ అసొంటి వాళ్ళు నలుగురు దొంగలు పడరట ఓ ఇంట్లో. పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి పోయి బీరువా వలగొట్టిరు. పలగొట్టి వస్తువులన్నీ తీసుకురు. 10,000 రూపాయలు కూడా దొరికినాయట ఆ ఇంట్లో. దొరికితే ఈ నలుగురు కలిసి అందులో బట్టలు గిట్టలు బంగారం అంతా మూతగట్టుకొని ఇంట్లోకి బయటికి వెళ్తుంటే ఇంటి గలం వల్ల ఓ ముసలాము ఉందట. ఓ ముసలాము ఉంటే ఈ నలుగురు ఇట్లలో కూడా ఏమన్నాడట, అరే ఇల్లు దోసిన పాపం మనకైతే ఉండనే ఉంది, ఈ పాపం సొమ్ము మన కుదర కొంత ఎవరికన్నా ఇచ్చిపోదామరా అని చెప్పిరట. ఆయనతో అదే ఇంట్లో దొంగతనం చేసిరా ఇంటి ముంగట ముసలామి కూర్చుంటే ఆ 10,000లకేని 1,000 రూపాయలు ఆ ముసలామికి ఇచ్చిరట. 10,000లకేని 1,000 రూపాయలకు ఆమెకి ఇస్తే ఆ ముసలామి ఏమనుకుంటుందంటే, అరే నీ అబ్బాయి ఇంత పెద్ద పెద్ద కొడుకురా నాకు, నా కొడుకు కూడా ఇవ్వకపోయాని. పాప ఆమెకు తెలియదుగా వాళ్ళ ఇంటనే దొంగతనం చేసే సంగతి. ఈ దొంగల ముఠ ఈ దొరలంతా కలిసి తెలంగాణ ప్రజలైనటువంటి మీ రక్తం తాగుకుంటా అందుకేని 2,000 రూపాయలు మీకు ఇచ్చి పెద్ద కొడుకు అంటా ఉండు. ఏందంటే అమ్మా, కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు కేసీఆర్. కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు. ఇక అంతేకాదు, ఇక కేసీఆర్ రైతు బంధు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిండు. ఆ రైతు బంధు ఏందన్నా? 6 నెలలకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తారట కేసీఆర్. 6 నెలలకు 5,000 రూపాయలు అంటే క్వార్టర్ సీస ధర ఎంతుండే? 50 రూపాయలు అండి. మా మొగోళ్ళు బాగా చెప్తారు, ఇది 50 రూపాయలు ఉండే. దాన్ని 200 రూపాయలు చేసిండు. 200 రూపాయలు చేస్తే కాయ కష్టం చేసిన పేదోడు ఓ ఇంత మందేసుకుంటే అక్కడ నెలకు 3,000 రూపాయలు అదనంగా వైన్స్ల కార్డ్ వసూలు చేస్తా ఉన్నాడు. రోజుకు 100 పెంచినా కూడా 6 నెలలకు 18,000 వైన్స్ల కాడ గుంజుకుంటా అందుకని 5,000 రూపాయలు రైతుకి ఇచ్చి 13,000 జేబులేసుకొని పోతా ఉన్నాడు. ఇది కేసీఆర్ రైతు బంధు. మళ్ళా రైతు బంధు కూడా ఎప్పుడేస్తాడన్నా? రేపు దసరానంగా 31st నైట్కు ముందు సంక్రాంతి రోజు మళ్ళీ వైన్స్ల కాడికి పోవాలిగా. ఇదంతా
అదే కార్యక్రమం అన్నట్టు. ఇగో ఇది కేసీఆర్ కథ. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నేను సావు నోట్లే తలకాయ పెట్టొచ్చిన అని చెప్తా ఉంటాడు కేసీఆర్. ఇక్కడే ఉన్నాడు మా కోదండరామ్ సార్, ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన బిడ్డ, తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, రైళ్లకు ఎదురుగా పోయిర్రు, నిప్పు పెట్టుకుర్రు, జై తెలంగాణ అని ఖాళీ నినాదాన్ని చేసినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. 1200 మంది బిడ్డలు సావు నోట్లో తలకాయ పెట్టి అటే పోయిరు. మరి సావు నోట్లే తలకాయ పెట్టినా అని చెప్పిన కేసీఆర్ మళ్ళెందుకు వాపసు వచ్చిండు? పోయేటోడు పోక, మన బిడ్డలేం అటే బాయ్, ఈయన వాపసు వచ్చిండు. మళ్ళా వాపసు వచ్చి ఇప్పుడు మన రక్తం తాగుతూ ఉండు తెలంగాణ రాష్ట్రంలో. అమ్మా మా మహిళా సోదరి మనల్ని చెప్పాలి, ఆడి బిడ్డ సారదంద చేస్తే ఎంత గలీజుకుంటుంది అమ్మా. ఆడిబిడ్డ సారదంద చేస్తే ఇజ్జత్ తక్కువ, కానీ కేసీఆర్ బిడ్డే సారదంద చేసుకుంటే ఢిల్లీలో దొరికింది. మీ అందరికి ఎరికే టీవీలో చూసిరు, దొరికిందా? దొరికిన తర్వాత మెల్లగా కేసీఆర్ పోయి మోడీ దగ్గరికి పోయి పర్దసాటు కలిసి మళ్ళీ బీటే నడిపించుకొచ్చుకుండు. ఇక ఈడ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది. మీరు చూడుర్రి, నరేంద్ర మోడీ అంగి, కేసీఆర్ అంగి, మీదనే వేరే కలర్లు ఉంటాయి, వాళ్ళ అంగీలు ఇప్తే ఇలా బనీన్లు సేమ్ కలర్లు ఉంటాయి, మీరు చెక్ చేసుకోరు. కాకపోతే ఇలా బనీన్లు ఒకటే. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండిటి కేసీఆర్ బనీను, మోడీ బనీన్ సేమ్ కలరు, సేమ్ సైజులో ఉంటాయి, చూసుకోరి. ఆయనేమంటాడు, నరేంద్ర మోడీ గారు 52 ఇంచుల చాచే ఉంటాడు, కేసీఆర్ 52 కిలోలు ఉన్నాను చెప్తాడు. ఈ 52కి 52కి సరిపోయింది ఆడ. వీళ్ళిద్దరు ఒకటే. అడ్డంగా దొరికిన కల్వకుంట్ల కవితను వదిలిపెట్టిండు నరేంద్ర మోడీ. ఎన్నో బిల్లులకు కేసీఆర్ మద్దతు చేసిండు నరేంద్ర మోడీకి. ఇక్కడ వచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పి నడ్డా గారు చెప్తా ఉంటారు. ప్రియమ్మ పట్టుకోరా బాబు అని కాగితాలన్నీ నీ ఆఫీసుకు పంపితే పక్కకు పడేసి ఇలా మళ్ళా గెలిపితే ఎత్తాడట్నాయి ఆయన. మళ్ళా గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా నరేజ్ చేస్తారట. ఇది అయ్యప్పనేనా? అవుతుందా? ఈ భూగోళం బద్దలయ్యే వరకన్నా తెలంగాణలో అవుతుందా? బీజేపీ అధికారంలోకి వచ్చుడు. మరి కవిత కూడా అరెస్ట్ కాదనంటేనాయ్. వీళ్ళ కథ గిట్లుంది. అందుకోసమే ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కోటేస్తే బీఆర్ఎస్ కోటేసినట్టు, బీఆర్ఎస్ కోటేస్తే భారతీయ జనతా పార్టీ కేసినట్టు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కేస్తే యశస్విని రెడ్డి కేస్తే తల్లి సోనియా గాంధీ కేసినట్టు. ఈ ఓటు మీ చేతి గుర్తు ఓటు. ఎందుకేయాలే కాంగ్రెస్ పార్టీ కోటు? అమ్మా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మాదని చెప్తాడు కేసీఆర్. ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా, భారతదేశంలో ఇలా 29 రాష్ట్రాలలో 24 గంటల కరెంట్ ఉంది, ఈయన ఒక్కడే కట్టి తెచ్చిస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. మళ్ళా ఈయన చేసింది ఏం లేదు. బాయికాడ కరెంటు బిల్లు ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు. ఇలా మీ కరెంటు బిల్లు ఎంత వస్తా ఉందమ్మా? 2000, 3000, 4000, 5000 వస్తలేదా? ఎందుకు వస్తుంది ఇట్లా అంటే, బాయికాడ కరెంటు బిల్లు తీసుకొచ్చి మీ ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఇది కేసీఆర్తో పథకం, ఉచిత కరెంటు పథకం. కరెంటు బిల్లు పెంచిండు, బస్ కిరాయిలు పెంచిండు, ఉప్పు నిరపకాయ ధర పెంచిండు, ఆఖరికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు వీళ్ళంతా కలిసి. గ్యాస్ బుడ్డి ఎంత ఉండే అమ్మా? గ్యాస్ బుడ్డి 400 రూపాయలు ఉంటుండే, కానీ ఇలా గ్యాస్ బుడ్డి 1200 రూపాయలు చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడ పాలకుర్తి బిడ్డ, మీ అందరి ఆరాధ్య బిడ్డ యశస్విని రెడ్డి వచ్చి సోనియా గాంధీ ఆశీర్వాదంతో 500 రూపాయలకే పాలకుర్తి ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఇంటి కాడ దించొస్తా అని చెప్పి వస్తా ఉంటే ఎర్రబలి దయాకర్రా వస్తా ఉన్నాడు. ఎర్రబలి దయాకర్రా వచ్చి ఏమంటున్నా, నేను 400కే ఇస్తా అంటుండు. ఇప్పుడు ఉరమ్మా ఎప్పుడు ఇస్తావా ఇదాయన అంటే, మళ్ళా ఓట్లు ఇస్తానట, మేము గెలిచి ఇస్తామంటుడు. ఇప్పుడు ఏ గాడిది గెలిచింది? 15 ఏళ్ళు బట్టి గెలిచిన గాడిదేవలు ఇప్పుడు ఇస్తారట. నమ్ముతారా మీరు? నమ్ముతారా? గదమ్మా వాళ్ళ కథ. అంతేగా తల్లి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలంటే, ఇక కేసీఆర్ చెప్పిండు మనకు అల్లుడు వస్తే ఆడమంటాడు, కోడి పిల్లు ఉంటే ఆడగమ్ముకుంటారు, గొర్రె పిల్లు ఉంటే ఆడగట్టేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టించారు డబ్బా అసొంటి ఇండ్లు, నేను కట్టిస్తా చూడు, 125 గజాల జాగల
పిల్లలు పోసి డబుల్ బెడ్రూమ్లు హాలు కిచెన్ అని చెప్పిండా లేదా మనకు ముచ్చట? పాలకుర్తి నియోజకవర్గంలో మీ అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానాలి ఒక్కసారి చేయలేవడరానా? జరగాడు దింపురా కెమెరాలు ఎర్రబల్ దయాకర్ రావు చూడయా నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళిత బంధు రాలే, బీసీ బంధు రాలే. ఏమొచ్చిందా అంటే వైన్స్ షాపులు వచ్చినాయి, వైన్స్ టెండర్లు, గ్రూప్ వన్ నోటిఫికేషన్. ఈ బిడ్డలు మీ బిడ్డలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా అమ్మ నాయనని సాధాలి, వాళ్ళ బతుకులు మార్చాలని చెప్పి పుస్తకాలు పట్టుకొని హైదరాబాద్ అశోక్ నగర్ కాడ కుస్తీ పడతా ఉన్నారు. 5 రూపాయల బువ్వ తినుకుంటే చదువుకుంటారు, అన్నదాన సత్రాల కాడికి పోయి తిని చదువుకుంటా ఉంటే ఒక్కనికి ఉద్యోగం ఇయ్యలే. పైగా పేపర్ లీకు, గ్రూప్ వన్ పేపర్ లీక్ అయింది, గ్రూప్ టూ ఆగమైపోయింది, గ్రూప్ త్రీ ఎప్పుడో తెలియదు, గ్రూప్ ఫోర్ పత్తనే లేదు, డిఎస్సి వాయిదా పడ్డది, ఏ నోటిఫికేషన్ కూడా ముంగడ వల్లే పడ్డదా? ఒక్కటి పడ్డది వైన్స్ టెండర్ల నోటిఫికేషన్, ఒక్కటి సక్సెస్ఫుల్ అయిందిరా. అవునా? ఇట్లా 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 పెట్టెలు ఊపి తీయలే వైన్ సెవెన్కి వెళ్ళింది అనేది ఏ ఆటంకం లేకుండా వైన్స్ టెండర్ ఒకటి సక్సెస్ అయింది. వైన్స్ల మీద ఉన్న ప్రేమ, తాగుడు మీద ఉన్నటువంటి ప్రేమ, తాగునీటి మీద ఇందా ఈ కేసీఆర్కి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఇక్కడ ఇదే గడ్డ మీద మొన్న జనగామ కాడ మీ ఎర్రబల్ దయాకర్ రావు ఏమంటుండే ఎరికేనా? మా ముఖం చూసి కాదు కేసీఆర్ ముఖం చూసి మాకు ఓట్లు వేయమంటుడు. కేసీఆర్ ముఖం చూస్తేనే ఇవాడు ఓటేసే పరిస్థితి లేదు. ఇలా కేసీఆరే ఆడ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. గజ్వేల్ కాడ గుడ్లేల పెట్టాడు, కామారెడ్డి కాడ తెల్లబోయిండు. నిన్న సిరిసిల్లకు పోయినా కేటీ రామారావే ఓడిపోతుండు. వాళ్ళే ఆడ సగం చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఈయన కూడా లేపుతాడట ఎర్రబల్లి దయాకర్ రావును. ఎర్రబల్లి దయాకర్ రావు, నీ ఓటమిని ఎవడు ఆపలేడు ఎర్రబల్లి దయాకర్ రావు. ఇక్కడ ఇక్కడ తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సర్వే చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా టీం వచ్చి సర్వే చేస్తూ ఉంది. మా టీం సర్వేలో 30,000 మెజార్టీతో యశస్విని రెడ్డి ఇక్కడ గెలవబోతా ఉంది బిడ్డారా. 30,000 మెజార్టీతో గెలవబోతా ఉంది. ఎక్కడిది ఈ చైతన్యం? ఎక్కడిది? ఒక అరాచకం, ప్రజలందరినీ హింసించారు. ఈ కుటుంబం కనీసం ఒక్క రూపాయి అవినీతికి పాల్పడే కుటుంబమా ఈ కుటుంబం? ఎర్రబల్లి దయాకర్ రావు ఏ ఆఖరికి బరేపెండ కూడా ఇడిచిపెట్టాడు. రేషన్ డీలరా, ఇత్తిత్తు విలువ తెలుసు ఆయనకు, దొడ్డు బియ్యం ఏందో తెలుసు, సన్న బియ్యం ఏందో తెలుసు, నూనె ప్యాకెట్ ఎట్లా అమ్మానో తెలుసు, కింద అయస్కాంతం ఎట్లా పెట్టానో కూడా తెలుసు ఎర్రబల్లి దయాకర్ రావుకి. కానీ ఈ కుటుంబానికి మీకు అన్నం ఎట్లా పెట్టానో తెలుసు, మీకు మంచినీళ్ళు ఎట్లయ్యానో తెలుసు, మీకు మంచి వైద్యం ఎట్లయ్యానో తెలుసు, మీ బిడ్డలకు ఎట్లా చదువు చెప్పించాలనో తెలిసినటువంటి కుటుంబం యశస్విని రెడ్డి కుటుంబం, ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం. ఎవరు కావాలన్నా వైన్సులు పెట్టేటోడు కావన్నా మీ పిల్లల బతుకులు మార్చే విద్యాలయాలు పెట్టే ఈ కుటుంబం కావని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అమ్మా నా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు, సోదరి మనులు చాలా మంది ఉన్నారు. తల్లి సోనియా గాంధీ ఏం చెప్పింది ఎరికేనా? ఈ కుటుంబానికి ఈ బిడ్డకు చెప్పి తోలింది, రేపు పొద్దుగాల మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసిన తర్వాత పాలకుర్తి నుంచి యాదగిరిగుట్టకు పోతారా, యములవాడకు పోతారా, భద్రాచలం పోతారా, లేకపోతే ఇంటి ఆయన మీద అలిగి అవగారింటికి పోతారా? ఏటన్నబోరి ఆడోళ్ళు ఎవరైనా సరే ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆటాల టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకుపోయేటువంటి ప్రభుత్వం రేపు పొద్దుగాల మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. ఇది కదా కావాల్సిన పథకం. కేసీఆర్ అట సచ్చినంకి ఇస్తారట 5 లక్షలు. మనమే బతుకు తెరువు కోసం ఇస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నా? రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరగబోతా ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆ తల్లి సోనియా గాంధీ ఎందుకు నమ్మాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ. ఇచ్చిందా లేదా? మీకు 100 రోజుల కూలి పథకం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఉపాధి హామీ కూలి పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అలాగే మీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి చదివిపించింది, ఆరోగ్యశ్రీ కారెంట్ ఇచ్చింది, మీకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. కానీ కేసీఆర్ ఏం చేసిండన్నా? మనకు ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండు, మనకు నీళ్ళు ఇస్తా అని మోసం చేసిండు, మనకు భూములు ఇస్తా అని మోసం చేసిండు. ఇన్ని ఇస్తా అని మోసం చేసిన కేసీఆర్ను మనం ఏం చేయాలి?
ముప్పై తారీఖు నాడు ఆ ఓతరుగా బల్లే ఓతరుగా ఓటేస్తందుకు పరదసాటుకు పోయినాక ఇన్నిస్తారి మోసం చేసినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావును కేసీఆర్ ను పరదసాటుకు పోయి మనం మోసమే చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీద కటక వచ్చితే మూడు తారీఖు రోజు ఓట్లు లెక్కబెట్టే సమయంలో ఆ తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో యశస్విని రెడ్డి బ్యాలెట్ బాక్సులు బద్దలు కట్టుకొని బయటకు వస్తా ఉంటే ఎట్లా ఉంటదన్న ఆ రోజు పాలకృత ఎట్లా ఉంటది ఒక్కసారి ఆలోచన జరు. సమయం తక్కువ ఉన్నట్టుంది మేబీ కమే రైట్ అది జరగబోతా ఉంది. రేపు పొద్దుగాల ఎర్రబల్లి దయాకర్ రావు మందిని ముంచిన పైసలు తీసుకొని వస్తాడు మీ దగ్గరికి, పది పది వేల రూపాయలు తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే ఏం చేయాలమ్మా, ఏం చేయాలి, ఎందుకు తీసుకోరా, మీ పైసలే, మీ పైసలే, అవి మీ రక్తం మీ చెమట. ఎర్రబల్లి దయాకర్ రావు ఓటుకు పదివేలు వస్తున్నాడు, ఇక్కడ పదివేలకు పైస తక్కువ తీసుకోకూరి వాళ్ళు ఇస్తా అంటే, మీరు డిమాండ్ చేయకూరి కానీ ఇస్తా అంటే మాత్రం పదివేలకు పైస తక్కువ తీసుకోకూరి. మరి ఎట్లా మళ్ళీ నా పదివేలు తీసుకోమంటున్నావు కానీ ఎర్రబల్లి దయాకర్ రావు ఊకుంటాడా, మామూలుగా ఇమానం తీరమంటాడు, ప్రమాణం చేయమంటాడని మీకు డౌట్ ఉంటుంది అవునా, చేయమంటారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికేనా, అప్పుడు ఏం చేయాలంటే చేయి ముంగడికి పెట్టి మా తమ్ముడు తిన్మార్ మల్లన్న మీద ఒట్టని మనసులు అనుకోరి, నా మీదే రా ఒట్టు, నా మీద ఒట్టేసి నీకే ఓటేస్తా పోయి ఎర్రబల్లి దయాకర్ రావు అని చెప్పురి. మరి ఎట్లా మల్లన్న నీ మీద ఒట్టేస్తే ఎట్లా అంటే కొంతమందికి తేలిగరిస్తే ఇష్టం ఎక్క చూడు, నా మీద ఎన్ని ఒట్లేసినా వారదన్నట్టు నేను అసొంచోని, అందుకోసమే మీ తమ్ముడు తిన్మార్ మల్లన్న మీద ఒట్టని చెప్పి నా మీద ఒట్టేయండి. నా మీద ఒట్టేసిన తర్వాత ఇక పరదసాటు పోయిన తర్వాత మీ బిడ్డను యశస్విని రెడ్డిని చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత మరి మల్లన్న ఒట్లని చేస్తుంది కదా, ఏం చేస్తావు ఈ ఒట్లని అంటే డిసెంబర్ 3 నాడు ధర్మపురికి పోతా ఉన్నా, ధర్మపురికి పోతున్నా, లక్ష్మీనరసింహస్వామి కాళేశ్వరం దగ్గరికి పోతా ఉన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ బొక్కలు బూడిద చితాభస్మం అంతా తీసుకుపోయి ఆ గోదావరిలో కలపబోతా ఉన్నా, అక్కడనే మూడు మునుగులు మునిగి ఒక మునుగు మునిగి దండం పెడతా లక్ష్మీనరసింహస్వామికి, స్వామి ఈ దొరల రాజ్యం పోయింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇగో బీఆర్ఎస్ పార్టీ అస్థికలు ఇలా కలుపుతున్నా అని చెప్పి అలా వారేసి గోదావరిలో పంపించేస్తా. ఇక తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ మన తల్లి లాంటి పార్టీ ఆ తల్లి ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది. ఇప్పుడు వస్తా ఉంది ప్రియాంక గాంధీ గారిని మీరు చూడండి, ఆ తల్లి సేమ్ ఇందిరాగాంధీ లెక్కనే ఉంటుంది, మీరు చూడరు ఇందిరాగాంధీని తీసిపోదు. ఇంకంతేకాదు ఆఖరిగా ఒక కథ చెప్తా, ఈ కథ బాగా గుర్తుపెట్టుకోరి, కథ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక నేను ముగిస్తా. అయితే అడవిలో ఒక సింహం ఉందట, అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం ఏం చేసిందంటే ఒక దానికి శాతన అయితే లేదుగా ఒక నక్కను పిలిచింది. నక్కను పిలిచి ఏమన్నదంటే అరే నక్క నాకు శాతన అయితే లేదురా, జర ఒక మేకను పట్టుకరా పోరా తింటా అని చెప్పిందట. నక్క మేకను పట్టుకరా పోరా అంటే ఆ నక్క పోయి మేకను పట్టుకొచ్చింది. మేకను పట్టుకొస్తే ఈ నక్క ఏం చెప్పిందట, అరే రాజుకు శాతన అయితే లేదురా, నిన్ను రాజును చేస్తా అంటుండు, నువ్వు అట సింహం దగ్గరికి రారా అంటే అది నమ్మి వచ్చింది. మేక నమ్మి రాగానే ఏం చేసిండమ్మా ఈ మేక, ఆ సింహం దాని మీద పడి కొరికి తిన్నది. కాసేపట్లో మన అందరి ఆశా జ్యోతి ఆ తల్లి సోనియా గాంధీ కూతురు మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి సోదరి మని మరి కాసేపట్లో రాబోతా ఉంది. ఈ కథను కంప్లీట్ చేస్తా. అయితే ఈ సింహం ఏం చేస్తా ఉందంటే ఈ నక్క తీసుకొచ్చిన మేక ఉందిగా, మేక మీద పడి చెవులు కొరికేసిందట. మేకది కొరికేయంగానే మేక ఒకటే ఉరుకుడిగా, మేక ఉరుకుతనే ఉంది, అమ్మ నన్ను రాజును చేస్తా అని చెప్పిరు, ఇంత అన్యాయం ఉంటుందరా అని చెప్పి మేక ఉరుకుతా ఉంటే ఆయంత మేక ఏం చేసిందంటే ఉరుకుతా ఉంటే నక్క పోయింది మళ్ళా మేక దగ్గరికి. ఏడుకురుకుతున్నావురా మేక, గట్లు ఉరుకుతారు రావులా, నిన్ను రాజును చేస్తాడట రా సింహము అని చెప్పింది. ఇక రాజును చేస్తాను తోలకపోతే నా చెవులు కొరికింది కదరా పులి, నన్ను చంపేతందుకే తీసుకుపోయినావురా అని చెప్పానంటే ఏ చంపేతందుకు కాదవులా, నేను రాజును చేయాలంటే కిరీటం పెట్టాలి రా, నీ చెవులు అడ్డము నేను చెవులు కొరికిండు తప్ప నిన్ను తినాలని లేదురా సింహానికి అని చెప్పిండట. ఒక్కసారి అయిపోయా అరే నిజమే కావచ్చురా అని మళ్ళా మేక వచ్చింది పులి దగ్గరికి.
ఈ సింహం దగ్గర రాగానే వీడు ముంగడ మూతి పెడితే శవులు కొరికిందని వెనకకు తిరిగింది. వెనకకు తిరగంగానే ఆయన ఈసారి సింహం ఏం చేసింది, ఆ మేక నడు అందుకోపోతే తోక దొరికితే తోకను కొరికింది. ఇక మేక ఒకటే ఉరుకుడు, మేక ఉరికి ఉరుకుతా ఉంటే మళ్ళా నక్కవ అయింది దాని దగ్గరికి. నక్కవ ఏమన్నది, ఎందుకు ఉరుకుతున్నావురా మేక, నువ్వు అడవికి రాజు అవుతావురా, సింహం రాజు నిన్నే చేస్తా అంటుండ్రా రారా అంటే, ఎక్కడి అడవి రాజురా, నన్ను ముందుగానే తీసుకుపోయి శవులు కొరక పెడితివి, ఇప్పుడు తోక కోరికే నన్ను చంపేటందుకే మీరు ఉపాయం కడుతుర్రా అని చెప్పాను అన్నదట. అప్పుడు ఆ నక్క ఏం చెప్పిందట మేకకు, అరే అవులా నీ శవులు ఎందుకు కొరికిండ్రా అంటే, అవు కిరీటం పడతలేదని కొరికిరని చెప్పారు కదరా, మరి తోకెందుకు కొరికిర్రా నాదని మేక అడిగిందట. అరే దయాకర్రావు కోటేసిన మన పీకలు కొరక తింటాడు, దయచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా మంది మాట్లాడాలి, నేను కూడా నాకు నర్సంపేట సభ ఉంది, ఆ తర్వాత జనగామ సభ ఉంది, ఆ తర్వాత వరంగల్ సభలు ఉన్నాయి, కాబట్టి నేను కూడా త్వరగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, ఈ పాలకుర్తిలో యశస్విని రెడ్డి గెలుపు ఖాయమే కదా, ఖాయమే కదా, అందరు గట్టిగా చెప్పాలి సోదరులారా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, కాంగ్రెస్ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై తెలంగాణ.